ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైన ఫ్రెండ్స్, వీడియోస్ షూట్ చేయక ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నాకైతే ఏమీ కాలేదు. కాకపోతే నేను వీడియోస్ ఎందుకు చేయడం లేదు, ప్లస్ నేను చేయకపోవడానికి కారణం ఏంటి, ఇంకా అలాగే నేను ఎలా ఉన్నాను, ఇంకా వచ్చేసి ఒక చిన్న ప్రమోషన్ ఉందండి, ఆ ప్రమోషన్ గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కనుక ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ లైక్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియోస్ చేయక. అసలు పిచ్చి లేచిపోయిందండి నాకు. 6-7 డేస్ అయింది అనుకుంటా నేను వీడియోస్ షూట్ చేయక. 7 డేస్ నుంచి వీడియోస్ చేయకపోయేసరికి ఎట్లా అంటే అట్లా అయిపోయింది నాకు. అంటే కనుక రోజు వీడియోస్ చేసేదాన్ని, 7 డేస్ ఇంకా నేను వీడియోస్ చేయకపోయేసరికి ఇంకా చెప్పలేను, ఇంకా బాధ, అంత బాధపడిన నేను. కానీ తప్పదు కదా, మొబైల్ నా వీడియోస్ చేయడం కారణం ఏంటంటే, కనుక నా మొబైల్ అనేది ఎట్లా పగిలిందో, నా చేతిలోంచి జారే కింద పడి పగిలిపోయిందండి. నా కర్మకి పగిలిపోయింది నా ఫోను. అది పగలడము నాకైతే కనుక ఇంకా పిచ్చి లేచింది. ఆ రోజు అయితే కనుక ఎన్ని షాపులు తిరిగానంటే కనుక నేను అన్ని షాపులు తిరిగా. నా మొబైల్ బాగా చేయించుకోవాలి, తొందరగా తయారు చేయించుకోవాలి, నేను మళ్ళీ వీడియోస్ చేయాలి అని చాలా ట్రై చేసిన ఆలుగడ్డ మొత్తం. ఎన్ని చోట్లకు తిరిగినా సరే, అమ్మా నీ మొబైల్ పగిలిపోయింది, అది నీకు తయారు కావడానికి దగ్గర 1 వీక్ టైం పడుతుంది, నువ్వు ఎక్కడికి పోయినా సరే నీకు వారం కంటే ఎవరు రిపేర్ చేసి ఇవ్వలేరు అని చెప్పినారు. సరే, ఇంకా చేసేది ఏం లేదు కదండి, కాబట్టి నా ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసా, ఇంకా మీ ఇష్టం స్వామి ఎప్పుడైనా తయారు చేసి ఇవ్వండి అని. సో నిన్న నా ఫోన్ నా చేతికి వచ్చింది. నిన్న కూడా ఒక వీడియో అయితే కనుక నేను పబ్లిక్ చేశాను. అదేంటంటే కనుక అడవిలో తీశాను కదండి నేను ఒక వీడియో, గుట్ట కింద నరసింహస్వామి అని చాలా అడవిలో ఉన్న వీడియో, అది షూట్ చేసి పెట్టేశాను, అది అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ నేను నిన్న. వ్యూస్ కూడా పర్వాలేదు, కామెంట్స్ కూడా బాగానే వచ్చాయి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట, అక్క ఎందుకు అక్క ఇంకా నువ్వు వీడియోస్ చేయలేకపోతున్నావు, ఇంకా వీడియోస్ చేయట్లేదు, నీ వీడియోస్ రావట్లేదు, మేము వెయిట్ చేస్తున్నాము అని. కానీ మీకంటే కూడా నేను ఇంకా ఎక్కువ వెయిట్ చేసిన ఫ్రెండ్స్ వీడియోస్ కోసము. వీడియోస్ చేయాలి, నాకు ఏం దిక్కు దోచడం లేదు. ఇంకోటి ఏంటంటే కనుక ఇన్ని రోజులు అయితేనే కూడా నా ఛానల్కి వచ్చేసి ఇంకా యాడ్స్ అయితే రావడం లేదు. ఆ యాడ్స్ రావడానికి కూడా ఇంకా టైం పడుతుందంట. నా ఛానల్కి గూగుల్ పిన్ రాలేదు. పిన్ ఎందుకు రావడం లేదంటే కనుక నేను చాలా చోట్ల అడిగనుకున్నాను అనమాట, సిస్టర్ మీది పాన్ కార్డు పైన మీ సిగ్నేచర్ లేదు కాబట్టి మీకు యాడ్స్ రావడం లేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక మీకు అవేమంటారు గూగుల్ పిన్ కూడా రావడం లేదు కాబట్టి మీరు ఏమంటారు ఆ పాన్ కార్డ్ పైన మీ సిగ్నేచర్ పెట్టించుకోవాలి అన్నాడు. అదొక ప్రాబ్లం అనమాట నాకు, వీడియోస్కి యాడ్స్ రావడానికి అదొక ప్రాబ్లం. ఇంకా చాలా ఉన్నాయండి, నేను వీడియోస్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో నాకే అర్థం కావడం లేదు. కానీ ఎన్ని కష్టాలైనా సరే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం కన్ఫర్మ్గా చేస్తా. ఇంకా చాలా ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకునేవి, ఇప్పుడు ప్రస్తుతానికి షేర్ చేసుకోలేకపోతున్నా. కానీ నిదానంగా ప్రతిదీ నేను మీతో, ప్రతి వీడియోలో నేను ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. సో దయచేసి కొంచెం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. చాలా రోజులైందండి వీడియోస్ షూట్ చేయక, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు, కాబట్టి మాట్లాడిందే మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఒక మంచి వీడియో అయితే కనుక రేపు షూట్ చేస్తాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నేను వీడియోస్ చేయడం లేదు ఎందుకు అనే రీజన్ మీతో చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తున్నా. నా ఫోన్ పగిలిపోయింది. కొంచెం మా పిల్లలు కూడా నన్ను ఎక్కువ సతాయిస్తున్నారబ్బా వీడియోస్ చేయాలంటే. వాళ్ళతో మరీ టార్చర్ అయిపోయింది నాకు. మా వరుణ్ గాడు, మా పాప చుక్కలు చూపిస్తున్నారు రోజు, పెరిగే కొద్దీ చాలా అల్లరి చేస్తున్నారు వాళ్ళని చూసుకుంటూ, ప్లస్ ఈ మొబైల్ లేదు, పిచ్చి లేస్తుంది నాకు. కానీ వీడియోస్ మాత్రం ఆపను, ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ అయితే ఆపనండి. ఖచ్చితంగా డైలీ ఒక వీడియో ఏదో కూడా షూట్ చేస్తా. ఓకే, ఇంతవరకు నా గురించి నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక చిన్న ప్రమోషన్ తన గురించి చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఆ అక్క ఏంటంటే కనుక చాలా మంచి వీడియోస్ చేస్తారు, ప్లస్ తను ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తనకి సమాజ సేవ చేయాలంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మనకి సమాజ సేవ చేయాలి అంటే కనుక ఎలా చేయగలము అని తను ఆలోచించి తను ఒక పోలీస్ ఆఫీసర్ అయిందంట. కేవలం సమాజ సేవ చేయడం కోసమే తను ఒక పోలీస్ ఆఫీసర్ అయిందంట. ఆమె వీడియో కూడా నేను మీకు కామెంట్స్లో కానీ లేకుంటే కనుక కమ్యూనిటీ పోస్ట్లో కానీ లింక్ పెడతాను. సో చూడండి, నేను చెప్పేదానికంటే కనుక తను చెప్పే మాటల్లో వింటేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తను చాలా అంటే చాలా బాగా వీడియోస్ చేస్తారు, ప్లస్ తన లైఫ్ స్టైల్ ఏంటి, తను ఎలాంటిది
ఎలాంటి పనులు చేస్తుంది, ఇంకా చాలా ఉన్నాయండి ఆమె గురించి తెలుసుకుంటే. కానీ నేను చెప్పలేకపోతున్నాను తన గురించి, నాకు అంతగా చెప్పడం రావడం లేదు. తను చాలా టాలెంట్ ఉన్నాయి అబ్బా, ఆమెకి చాలా మంచి అక్క, మంచి మంచి వీడియోస్ చేస్తారు, చాలా టాలెంట్ ఉంది. తనకి సమాజ సేవ చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టం అంట. ఆ సమాజ సేవ చేయడం కోసమే తను పోలీస్ ఆఫీసర్ అయ్యిందంట. ఇంకోటి ఏంటంటే కనుక తను నవలు అంటారు కదా, నవలు రాస్తారంట, ఇంకా కవితలు చెప్తారంట, ఇంకా చాలా ఉన్నాయంట. తనకి క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా స్టడీ ప్రకారం కూడా తను చాలా బెస్ట్గా ఉంది. కానీ తను యూట్యూబ్ అక్క యూట్యూబ్ చేస్తుందంటేనే నమ్మనికి చాలా కష్టంగా ఉంది. కాకపోతే తను ఏమనుకుంటుందంటే కనుక ఖచ్చితంగా నేను సమాజ సేవ చెయ్యాలి. అదే ఎలా చేయాలి అని తను ఒక పోలీస్ ఆఫీసర్ అయిందంట. ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్, తన స్టోరీ చెప్పాలంటే కనుక నేనైతే కనుక చెప్పలేకపోతున్నా. కానీ ఏం చెప్పాలో అర్థం కావటం లేదు, చెప్పిందే చెప్తున్నా. ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ఉందండి నాకైతే కనుక వీడియోస్ చేయక మెంటల్ ఎక్కినా నేనైతే కనుక. వారం రోజులు మొబైల్ లేదు, వీడియోస్ లేవు, కామెంట్స్ చూసుకోవడం లేదు, పిల్లలు సతాయిస్తున్నారు, ఎట్లనో అయిపోయింది నా పరిస్థితి అయితే కనుక. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేసుకుంటా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ కానీ చెప్పలేను, కానీ కొంచెం టైం పడుతుంది నేను క్యూర్ అవ్వడానికి. క్యూర్ అయిన తర్వాత ఇంకా నా ఛానల్ అన్నీ మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఒక చిన్న సస్పెన్స్ కూడా ఉంది, అది ఇప్పుడు నేను చెప్పలేను. నేను ఎక్కడ ఉన్నాను అనేది కూడా ఒక చిన్న సస్పెన్స్ అనమాట, అది ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ వీడియోస్లో చెప్తా, ఖచ్చితంగా చెప్తాను నేను ఎక్కడ ఉన్నా, ఎందుకు ఇలా రావాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ మొత్తం ఓపెన్గా చెప్తాను. కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం వచ్చేసి ఇదేనండి, నా మొబైల్ పగిలిపోయింది, ప్లస్ ఆ యాడ్స్ రావకపోవడానికి కారణం ఏంటంటే కనుక నా పాన్ కార్డు పైన నా సిగ్నేచర్ లేదంట. నా సిగ్నేచర్ పెట్టుకుంటే నాకు యాడ్స్ రావు, ప్లస్ గూగుల్ పిన్ కూడా రాదంట. అది నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా వీళ్ళని తొందరగా. మీ అందరితో ఈ చిన్న విషయం షేర్ చేసుకోవడం కోసం ఈరోజు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా, ఓకేనా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మిమ్మల్ని పలకరించి మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చిన. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఏదో ఒక చిన్న వీడియో అయినా సరే షూట్ చేస్తానండి, ఎక్కడ ఇంకా తగ్గేదే లేదు. పిల్లలిద్దరిని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నా కాసేపు. చాలా సతాయిస్తున్నారు మా వరుణ్ కానీ మా పాప కానీ, అబ్బబ్బబ్బ టార్చర్ చూపిస్తున్నారు నాకైతే కనుక. వాళ్ళని చూసుకుంటూ ఈ వీడియోస్ చేయాలంటే కష్టంగా ఉంది, కాబట్టి కొంచెం టైం పట్టిందనమాట నాకు. ఇన్ని రోజులు ఈ మొబైల్ లేక వీడియోస్ చేయలేకపోయినా, కాబట్టి ఇక్కడ నుంచి నేనైతే కనుక మంచి మంచి వీడియోస్ అనేవి ప్లాన్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పింది మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా, కానీ దయచేసి ఏం తప్పుగా అనుకోకండి, ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు కాబట్టి తడబడుతూ చెప్పిందే చెప్తూ మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు ఇలాంటి వీడియోస్ షెట్ కావండి. నేను ఏవైనా సరే కుకింగ్ కానీ ఏవైనా ప్లేసెస్ కానీ ఇలాంటి చోటుకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పమంటే చెప్పగలుగుతానేమో, కానీ ఇదిగో ఇట్లా కెమెరా పట్టుకొని నాకు జరిగిన కష్టం నేను చెప్పుకోవాలంటే కూడా చెప్పుకోలేకపోతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పినైతే కనుక అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నేను ఇంతతో వీడియో అయితే ఎండ్ చేస్తా, రేపు నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆ విజయలక్ష్మి అక్క వాళ్ళ ఛానల్ కూడా ఒకసారి చూడండి, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, తను చాలా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.